నేను స్టేట్ అడుగుతా ఉన్నా 2015లో కేసీఆర్ గారి నిరంకుశ వైఖరి మొదలైంది 2014 6 నెలలు హనీమూన్ జరిపోయింది 2015లో మొదలైంది ఆ మొట్టమొదటి అవమానం ఆయన నుంచే స్టార్ట్ అయింది మిషన్ కాకతీయ స్లైడ్ చూసినప్పుడు అక్కడ స్టార్ట్ అయింది ఇవాళ మీరు అనుకుంటున్నారు 2018 ఎన్నికల్లో అనేక మంది ఎమ్మెల్యేలు నీ ఎమ్మెల్యేలు గెలవాలని చెప్పి నువ్వు డబ్బులు పంపించావని చెప్పి వాళ్ళకు సమాచారం ఉంటేనే కదా నీకు మంత్రి పదవి ఇయ్యింది చివరికి నీ మంత్రి పదవి ఎవరి ద్వారా వచ్చింది నీ మంత్రి పదవి నేను హుజరాబాద్లో ఒక ప్రెస్ మీట్మెంట్ ఇచ్చి గులాబీ జెండాకు నేను కూడా ఓనన్ అని చెప్పి గలమెత్తినప్పుడు అప్పుడు నీకు మంత్రి పదవి వచ్చింది గుర్తుపెట్టుకో నీవు నా మీద మాట్లాడతావా నేను ఎంత రేషన్ గల బిడ్డనో ఎంత నిజాయితీ గల బిడ్డనో నాకెప్పుడు డ్రామాలు రావు నీకు తెలుసు నాకెప్పుడు డ్రామాలు రావు అబద్ధాలు మాట్లాడి నాతో కాదు తిమ్మిని బమ్మి చేసిన నాతో కాదు అన్ని విషయాలు మీకు తెలుసు కానీ నా మీదనే ఇట్లాంటి పిచ్చి ప్రలాపన చేసి ఇవాళ నన్ను అబాస్పాలు చేసే ప్రయత్నం చేస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అని చెప్పిన గతంలో మళ్ళీ చెప్తున్నా ఇవాళ నాతోడు గోక్కున్నావు నాతోడు పెట్టుకున్నాడు నాతో గోక్కున్నాడు ఎవడు ముందట పడాడు నువ్వు కూడా ముందట పడే ప్రసక్తి లేదు నేను అడుగుతున్నా నీకు దమ్ముంటే నువ్వు గెలుస్తా అంటున్నావు కదా మొత్తం ఇలా మా సర్పంచ్లని మా ఎంపీటీసీలని మా ప్రజాప్రతినిధులని మా నాయకులని గేటు కాడ ఒక సెపరాజ్ లెక్క చూస్తున్నట ఏ అరే వాడిని తీసుకురాపో వీని తీసే భాష సర్పంచ్ని పట్టుకొని ఎంపీటీసీని పట్టుకొని ఏ వాడిని తీసుకురాపో వీని తీసుకురాపో ఇంకెందుకున్నాడు ఈటలందరినీ కాయ మనిషి ఇంకెందుకున్నాడు బీజేపీలో గిదా నువ్వు చేసే పని నువ్వు తీసుకురాకపోతే నీకు చేత కాకపోతే నేను తెచ్చుకుంటా ఈ పని కోసమైనా నువ్వు ఉన్నది నువ్వు జీతాలు ఇవ్వడం చేత కాదు నీకు జీతాలు ఇవ్వడం చేత కాదు నీకు కాంట్రాక్టర్ పనిచేసే డబ్బులు ఇవ్వడం చేత కాదు నీకు కేవలం ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మాత్రమే బిల్లు ఇచ్చేటువంటి ఒక రబ్బర్ స్టాంపు నువ్వు ఎవరికి బిల్లులు ఇవ్వనో ఎవరికి పనిచేయనో ఎవరికి జీవోలు ఇవ్వనో ఒక రబ్బర్ స్టాంపు లెక్క పనిచేసే నీవు నీకు స్వేచ్ఛ ఉందా నువ్వు ఇవ్వగల ఒక జీవో ఇవ్వగల ఒక బిల్లు నేను అడుగుతా ఉన్నా మీరు వచ్చి మాట్లాడుతున్నారు ఇలా ఇది కట్టలేదా అది కట్టలేదా ఎట్లా కడతారు నేను పిల్లి కొన లెక్క తిరిగినా చాలాసార్లు ఈ బిల్లు ఇవ్వండి ఈ కత్తి ఇవ్వండి అని చెప్పి ఇలా వేణివెంక రోడ్డు మేము తొందరగా కట్టిస్తామంటాడు తొందరగా ఎట్లా కట్టలేదు వాడు వాళ్ళకు బిల్లులు ఇవ్వకపోతే సంవత్సరాల తరబడి నువ్వు పనిచేసినప్పుడు కూడా బిల్లులు ఇవ్వకపోతే కదా బిల్లులు ఇచ్చే కెపాసిటీ ఉందా బిల్లులు పైసే దమ్ము నీకుందా చెప్పగలవా నువ్వు ఆర్థిక పరిస్థితి ఏందో ఎన్ని వేల కోట్ల రూపాయలు సంవత్సరాన్ని అప్పులకు వడ్డీ కడతావు అసలు కడతావు చెప్పగలవా నువ్వు ఎంత ఆదాయం వస్తుందో చెప్పగలవా నువ్వు ఇలా అంటున్నావు ఎస్సీల కోసం దళిత బంధిస్తా అంటున్నావు నేను నిజాయితీగా అడుగుతున్నా నేను ఒక 10,000 కోట్ల రూపాయలు నికార్సుగా దళిత జాతి కోసం సంవత్సరానికి ఖర్చు పెట్టే సత్తా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా ఉంటే చెప్పు నువ్వు ఇప్పటికే మీరు చెప్పిన లెక్క ప్రకారంగా 2 లక్షల కోట్ల రూపాయలు దళిత బంధు కావాలి 2 లక్షల కోట్లు కావాలని చెప్పి మీరు చెప్పిండు ఒక హుజరాబాద్ నియోజకవర్గానికే 2,000 కోట్లు అంటే 118 నియోజకవర్గాలు 118కి యావరేజ్ చేసుకున్నా కూడా నీకు 2,36,000 కోట్లు కావాలి వట్టి లెక్కేసుకున్నా కూడా 2 లక్షల కోట్లు కావాలి 2 లక్షల కోట్ల చొప్పున నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నా 10,000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగే నీకు సత్తా ఉంటే నేను రాజీనామా చేస్తా అంటున్నా ఆ 10,000 కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇచ్చినప్పటికీ కూడా 20 సంవత్సరాలు పడాలి నువ్వు ఎవరిని మోసం చేస్తావు ఎవరిని దగా చేస్తావు ఎవరి చెవులో పువ్వు పెడతావు ఎవరు అమాయకుల్ని ఇలా దళిత బిడ్డ లేరా ఐఏఎస్ ఆఫీసర్లు దళిత బిడ్డలు లేరా ఇలా ఐపీఎస్ ఆఫీసర్లు దళితులలో లేరా చదువుకున్న బిడ్డలు దళితులలో లేరా ఇలా చదువుకునేటువంటి వ్యక్తులు ఇవాళ నువ్వు ఒక హుజరాబాద్లో ఇస్తే అబాస్పాలు అవుతావు అని చెప్పి మళ్ళీ డ్రామాకు తెరలేపిండు ఏదో దళిత నియోజకవర్గాలలో 4 మండలాలలో ఒక్కొక్క మండలానికి ఇస్తా అని చెప్పి డ్రామా ఇస్తున్నావు నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా నీది డ్రామా తప్ప నీ నిజాయితీ లేదని ఇలా అర్థమైపోయింది నిజాయితీ లేదు నీకు ఇవాళ నేను ఒకటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి నాయకులకు కార్యకర్తలు అడుగుతున్నా మీకు ఎంత గౌరవం ఉందో మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మంత్రులు అడుగుతున్నా మీకు ఎంత స్వేచ్ఛగా పనిచేసినా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి వాటికనే వచ్చి వారు అక్కడ ఆదేశించగానే వారు తిట్టంగానే వారు చూస్తున్నారని చెప్పి గిదా మీరు చేసే పని గిదనా మీరు చేసే పని నాలాంటోడు ఉండబట్టే నాలాంటోడు మాట్లాడబట్టే మీకు అంతో ఇంత ఇప్పటిదాకా ఇంత గౌరవం దక్కింది గుర్తింపు వచ్చింది మీకు నిధులు వచ్చినాయి మీరు ఇంత డెవలప్ అయింది లేకపోతే మీ బతుకు అధోగతి పాలే ఇలా కొంతమంది నాయకులకు బిస్కెట్లు వేసినట్టేసి కుక్క లెక్క మురిగిస్తాను నా మీద 7000 ఎకరాలు సంపాదించుండు. నేను ఒక్కటే సింపుల్ అడుగుతున్నా, 2004లో నా ఎలక్షన్ అఫిడవిట్ ఉంటుంది, 2004లో కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే నిలబడిన అఫిడవిట్ ఉంటుంది, నీ అఫిడవిట్ ఉంటుంది, మీ అందరి అఫిడవిట్ ఉంటుంది. దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమా? ఎవరు దిక్కు లేకుండా ఉన్నారు, ఎవరింత వ్యాపారంతో ఉన్నారు. నేను 100 సార్లు చెప్పిన ఇవాళకి 17 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల మంత్రి తర్వాత నా భార్య సర్ది కట్టుకొని పోతుందని చెప్పిన నేను, నా కోడలు సర్ది కట్టుకొని పోతుందని చెప్పిన నేను, నా కొడుకు సర్ది కట్టుకొని పోతానని చెప్పిన నేను, నేను పని చేసుకుంటే బతికే కుటుంబం అని చెప్పిన. నువ్వు ఉన్నావా? నీ ఇంట్లో నీ మొత్తం నీ కుటుంబాలలో ఎవరైనా ఒక్కరైనా ఒక్క వ్యక్తి అయినా సర్ది కట్టుకొని పోయి ఒక పలాని పని చేస్తా అని చెప్తారా? మీరు మంది మీద బతకడం తప్ప, దోసుకొని బతకడం తప్ప, దగా చేసి బతకడం తప్ప, మోసం మాటలు చేసి బతకడం తప్ప నీకు ఏ చేతన అవుతుంది? ఎట్లొచ్చినాయి మీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు? ఒక్క హుజురాబాద్లోనే 200 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టినావు. ఇంకా ఓటుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు మీరు. ఇవాళ మీటింగ్ తీసుకపోతే 500 రూపాయలు కంటే కప్పితే 1000 రూపాయలు ఇస్తున్నావు కదా. ఇంకా 500 కోట్ల రూపాయలు, 600 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఇది ఎవరి సొమ్ము? ఇవాళ చెప్పుకోవడం చాలా ఉన్నాయి. ప్రతి పనికి పైసలు తీసుకొని పనిచేస్తారు మీరు. కాంట్రాక్టర్ల దగ్గర నేరుగా డబ్బులు తీసుకొని ఇలా తెరిచిపోయింది. ఇలా మీరు హైదరాబాద్ భూములలో ఏం చేస్తున్నారో, మీరు కన్వర్షన్ల పేరిట ఏం చేస్తున్నారో మా దగ్గర సమాచారం లేక లేదు. మీ మొత్తం బండారం, మొత్తం చిట్టా తప్పకుండా ప్రజల దగ్గర ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు మీకు పనిష్మెంట్ ఇస్తారు తప్ప మీరు ఎప్పుడు తప్పించుకోలేరు. ఇక తెలంగాణ సమాజం ఇవాళ కంటైనర్ పెడుతుంది. తెలంగాణ ఉన్నటువంటి బుద్ధిజీవులు, తెలంగాణ ఉన్నటువంటి ఉద్యోగులు, తెలంగాణ ఉన్నటువంటి మేధావి వర్గం ఇవాళ కంటైనర్ పెడుతున్నారు. ఇలా తెలంగాణ తెచ్చుకొని ఏమవుతుందని చెప్పి కంటైనర్ పెడుతున్నారు. మీరు సర్దిద్దుకోవాల్సింది పోయి, మీకు తెలియదు సర్దిద్దుకోవాలని చెప్పి చాలాసార్లు మాట్లాడినావు నాతోటి. ఇట్లా అయితే ఎట్లా అని చెప్పి మాట్లాడినావు. ఎందుకు చేయలేకపోతున్నావు? అందుకనే ఇవాళ నేను మర్యాదగా చెప్తున్నా, ఈ 100 మంది పోలీసులని, 100 మంది పోలీసులని, ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థని, ఈ మఫ్టీలో పనిచేసే వాళ్ళను, దండులాగా ఊళ్ళ మీద పడి చిల్లర పని చేసే వాళ్ళను వెంటనే మీరు ఆపకపోతే, ప్రజాస్వామ్య వాతావరణాన్ని కనుక మీరు కల్పించకపోతే తప్పకుండా మీకు ప్రజలే వీటన్నిటి కూడా అర్థం చేసుకొని ఇవాళ ఎవ్వరు మాట్లాడతలేరు. మీరు అనుకుంటున్నారు మీరు పోగానే టీఆర్ఎస్ కోటెత్తామంటే ఎత్తా అంటున్నారు. వాళ్ళు ఏరు మీకు మీ మొత్తం మీ పద్ధతి అంతా చూసి అసహించుకుంటారు. ఇంత దౌర్జన్యమా? ఒక వ్యక్తి మీద ఇంతమంది దాడి చేస్తారా? ఒక నియోజకవర్గం మీద ఇన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా? ఇంత పనిచేసిన బిడ్డ మీద ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడిస్తారా అని చెప్పి అంటున్నారు. తప్పకుండా ఇలా రాబోయే కాలంలో హుజురాబాద్ నియోజకవర్గం మీకు పతనానికి నాంది పలుకుతుంది, మీ అరాచకాలకి గోరి కడుతుంది. హరీష్ రావు గురించి మాట్లాడిన విషయంలో పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. సహనం కోల్పోయి ఏం మాట్లాడుతున్నా తెలియక ఇప్పుడున్నటువంటి పార్టీలో కూడా అక్కడ కూడా ఆ పరిస్థితులు చూసి అలనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి పరిస్థితులను చూసుకొని ఇప్పుడున్న పరిస్థితులు చూసుకొని సహనం కోల్పోయి మాట్లాడినట్లా మాకు అనిపిస్తా ఉన్నాం. ఒక్కటే మేము అడుగుతా ఉన్నాం ఈటల రాజేందర్ గారిని, పార్టీలో జాయిన్ అయిన 2 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే పదవి ఇచ్చి 6 సార్లు టీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చి 6 సార్లు ఎమ్మెల్యే చేసి ఒకసారి ఎల్పీ లీడర్ చేసి 2 సార్లు మంత్రి పదవి చేసి ఈటల రాజేందర్ అంటే ఎవరు అని తెలంగాణ ప్రపంచానికి గుర్తు చేసినందుక మీరు విమర్శించేదని అడుగుతా ఉన్నాను. మాకే ఆయన పరిస్థితి చూస్తే ఒకప్పుడు ఓసారి బాధ అనిపిస్తుంది. అరే ఎట్లా ఉండేవాడు మా పార్టీలో, ఎలాంటి పొజిషన్ ఉండే, ఈరోజు ఏం పొజిషన్, అసలు ఏం తక్కువైంది టీఆర్ఎస్ పార్టీలని అట్లా చేసిన మాకు అర్థం కాదు. హరీష్ రావు గారిని కాదని ఎంపీడీని ఇచ్చిండు, కేటీఆర్ గారి హరీష్ రావు గారి కాదని ఎల్పీడీ చేసినందుకు అని అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో ఫైనాన్స్ మినిస్టర్గా ఇచ్చి మీకు బాధ్యతలు అప్పచెప్పినందుక అసలు ఎవరి మాటలని అసలు ఏమైంది వెళ్ళిపోయింది నాకు అర్థం కాలేదు. ఈ తప్పలు ఎందుకు చేసిందో అర్థం కాదు. కొడుకును అల్లుడిని కాదని పక్కల కూర్చోబెట్టుకొని నీ కష్టాల్లో నష్టాల్లో బాధలో పాల్పంచుకొని సొంత తమ్ముళ్ళలా చూసుకుంటే మీరే తప్పుగా ఆలోచన చేసుకొని తప్పు చేసి మళ్ళీ తప్పు మీద తప్పు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మీరే ఆలోచన చేసుకోండి. కేసీఆర్ గారు నీకు ఏం తక్కువ చేసి రాజేందర్ అంటే రాజలాగా ఉండేది. రాజేంద్ర వారు రాజలాగా కేసీఆర్ కూర్చుంటే సార్ పక్కన రెండు కుడి పక్కన ఎక్కడైనా ఆయన తర్వాత నెక్స్ట్ అంత స్థానం కలిగించి ఎమ్మెల్యే కాకముందు ఎవరు తెలుసు, టీఆర్ఎస్ పార్టీలో జైన్ కాకముందు ఎవరు తెలుసు, పార్టీ అయిన తర్వాత ఈరోజు అంతమంది గుర్తుపెట్టుకున్నారు, అంతమంది నేను పరిచయం తెలంగాణ ప్రజానికంటే తెలంగాణ ఉద్యమంలో తిరిగిందంటే టీఆర్ఎస్ పార్టీ చేయనందుకే కదా, కేసీఆర్ గారు ప్రిఫరెన్స్ ఇచ్చినందుకే కదా, కేసీఆర్ గారు అనేక ఉన్నతమైన పదవులు ఇచ్చినందుకే ఈ గౌరవం దక్కిందని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఆత్మగౌరవం ఇవాళ బీజేపీ పార్టీలో ఉందా? ఇక్కడ మీ పొజిషన్ ఏంటి, అక్కడ బీజేపీలో మీ పొజిషన్ ఏంటి? మీకు అలా ఫ్యూచర్ కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? ఏం గౌరవం ఉంది ఆ పార్టీ పట్ల కానీ మీరు జైలైన తర్వాత కానీ? పెద్ద ఆధారాత్మాలు ఉన్నాయా? నిన్ను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించే పరిస్థితి ఉందా? ఆ పార్టీలో మీ స్థానం ఏంటి? టీఆర్ఎస్ పార్టీలో మీ స్థానం ఏంటి? టీఆర్ఎస్ పార్టీలో మీ గౌరవం ఏంటి? అక్కడ మీ గౌరవం ఏంటి? ఈ స్థాయికి ఎదగడానికి డబ్బులు ఉండొచ్చు, ఎవరికైనా సంపాదించవచ్చు, కానీ డబ్బు కన్నా ఎక్కువ పేరు ప్రతిష్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ పార్టీల నుంచి వచ్చినాయి ఆలోచన చేసుకోవాలి. పార్టీ చేసింది ఏంటి, మీకు మీరు చేసింది ఏంటి, మీ వల్ల పార్టీకి ఏం ప్రయోజనం కలిగింది, పార్టీ వల్ల మీకేం ప్రయోజనం కలిగింది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మీరు ఎదిగారు కానీ ఏ ఒక్క సామాజిక వర్గాలన్నా నీకు సెకండ్ క్యాడర్ ఎదిగేటట్లు మీరు ఎక్కడైనా చేశారా? మీ కాన్ఫిడెన్స్లో చేశారా? బయట చేశారా? మన హరీష్ రావు గారు ఒక నిబద్ధత గల కార్యకర్త అయినా, ఒక కమిట్మెంట్ గల కార్యకర్త అయినా, ఏదైనా కొద్ది అటు ఇటు ఉన్నా కానీ చివరికి వచ్చేవరకు అరే మనకు అన్నం పెట్టిన పార్టీ, ఈ స్థాయి తెచ్చినటువంటి పార్టీ, కేసీఆర్ గారు పార్టీ పెట్టి మమ్మల్ని ఈ స్థాయికి ఎదిగించేట్లా చేసిండు, టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మా పొజిషన్ ఏముంది, పెట్టిన తర్వాత మా పొజిషన్ ఏముందని ఆలోచన చేసుకొని సరే ఆలోచన చేసుకొని గెలకిస్తే దాటకుండా నాయకుడు ఏం చెప్తే అది, మన ఎదుగుదలకు కృషి చేసిన నాయకుడు ఏం చెప్తే అది, ప్రపంచానికి మనం పరిచయం చేసిన నాయకుడు ఏం చెప్తే అది. ఈరోజు ఇంత గౌరవంగా బతికినం తిరుగుతున్నామంటే దాని కారణం ఎవరు? ఆ నాయకుడు చెప్పింది ఏం చెప్తే అది. తెలంగాణ గురించి ఒక్కడు బయటకు వచ్చి ఇంతమందిని ఐక్యం చేసి తెలంగాణ తెచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, రాష్ట్రం బాగుపడుతుంది, మరి చివరి చివరి వరకు ఆయన కూడా ఉండాలి, ఒక చరిత్రలో మిగిలిపోవాలని చెప్పి అనుకున్న నాయకుడు హరీష్ రావు గారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి, కేసీఆర్ గారు అడుగుజాడలు నడవాలి, ఒక మేజరు కళ్ళలో మిలిటరీ దుంకమంటే దుంకుతారు సోల్జర్స్, వెనుక ముందు చూడరు. అట్లా ఈ స్థాయికి ఎదుగుదల కారణమైనటువంటి కేసీఆర్ గారు ఏం చెప్తే ఏం చేస్తా అని చెప్పి పార్టీ ఎదుగుదలకు పార్టీ డెవలప్మెంట్ గురించి మరి కట్టుబడి నాయకుడు ఏం చెప్తే ఆ పని చేస్తూ ఇలా ముందుకు పోతున్నటువంటి ఒక క్రమశిక్షణ గల వ్యక్తి హరీష్ రావు గారు. మీరు తప్పు చేసి మీరు లాంగ్వేజ్ని మార్చి మీరు మాట్లాడితే మరి అప్పుడు ఎట్లా ఉండే నీ లాంగ్వేజ్, ఇప్పుడు ఎట్లా లాంగ్వేజ్ ఉంది ఆలోచన చేసుకోవాలి. కష్టాల్లో ఎవరు వచ్చి మీరు పాల్గొంచుకుని ఆలోచన చేసుకోవాలి. పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో పడిపోయింది అన్నప్పుడు కోట్ల రూపాయలు దాన మక్కలకు కావచ్చు, కరెంట్ విషయంలో కావచ్చు, అనేక రాయితీలు ఇచ్చి మీకు ప్రధానమైన బిజినెస్ పోల్ట్రీ. మరి ఈ దేశంలో ఎవరు ఆదుకున్నంత పోల్ట్రీ పరిశ్రమను, పోల్ట్రీని ఆదుకున్నది ఎవరు దృష్టిలో పెట్టుకొని ఆదుకున్నారని కూడా మీరు ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. అరే మా రాజేందర్ గారు ఆయన బిజినెస్ పోల్ట్రీ, ఆయన సంక్షోభం అయిపోయింది, పాపం ఆ పరిశ్రమను ఆదుకున్నాం అని చెప్పి ఆదుకున్నది వాస్తవం కదా ఆలోచన చేయాలి. చికెన్ నిందలు ఎవరు, చికెన్ గునియా అని చెప్పి చికెన్ నిందలేరు అని చెప్పి మీరు బాధపడ్డప్పుడు మరి కేటీఆర్ గారు మేమందరం వచ్చి స్వయంగా కేటీఆర్ గారు పబ్లిక్లో ఆడ వండినది చికెన్ తీసుకొని చికెన్ ముక్కలు తిని మరి మీ పరిశ్రమను ప్రోత్సహించాలా, అరే మా రాజేందర్ గారు ఇబ్బందిలో ఉన్నారు, పరిశ్రమ అంతా ఇబ్బంది ఉంది, దానికి ఆయన నాయకత్వం వహిస్తున్నాడు, ఆ పరిశ్రమను ఆదుకోవాలని చెప్పి చికెన్ ముక్కలు తిని పబ్లిక్లో దాన్ని కూడా ప్రమోట్ చేసింది వాస్తవం కాదు ఆలోచన చేసుకోవాలి.